నేను చాలా మాట్లాడాలనుకున్నా కానీ ఇప్పుడే నా జెడ్పీటీసీ భర్త కరోనాతో చనిపోయాడని వచ్చి ఫోన్ వచ్చింది. సో చాలా బాధ అనిపిస్తుంది. మేము మా ఉమ్మడి జిల్లాలో నా నియోజకవర్గంలో మూడు జెడ్పీటీసీలు గెలుచుకున్నాం. యాక్చువల్గా రిజర్వేషన్ మహిళ వచ్చింది కాబట్టి తను వాళ్ళ భార్య నిలబెట్టాడు. ఆయన ఈరోజు ఇంతకుముందే చనిపోయాడని ఫోన్ వచ్చింది. సో అందరు కూడా కలిసికట్టుగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే గడీల పాలన అన్నీ కూడా తన కంట్రోల్లోనే ఉండాలి తప్ప ఎవరికి ఏ హక్కులు ఉండకూడదు, ఏ స్వేచ్ఛ ఉండకూడదు, ఏ పరిపాలన విభాగాలు తమ చేతుల్లో ఉండకూడదని అందరినీ కూడా తన అటెండర్ల లాగా మలుచుకునేటువంటి సంస్కృతి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది. ఆ క్రమంలోనే అందరినీ మరి గల్లీలలో ఉంచి తను మాత్రము గడిలలో ఉండించి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు మోడీ గారు బయటికి రారు, ముఖ్యమంత్రి గారు బయటికి రారు, కానీ మిగతా ప్రజాప్రతినిధులు నిత్యము కష్టపడేటువంటి మరి కొంత సర్పంచులు ఉన్న కాడ మాత్రము వాళ్లను రకరకాల ఆంక్షలు, ముఖ్యంగా ప్రతిపక్ష సర్పంచుల కాడ అధికారులతోటి కూడా రకరకాల ఇబ్బందులు పెట్టి సస్పెండ్ చేస్తూ మరి వాళ్ళు చెప్పిన చేయకుంటే ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మన గాంధీ గారు ఏదైతే గ్రామ స్వరాజ్యం కోసం కలలుగా అన్నారో ఆ యొక్క గ్రామ స్వరాజ్యాన్ని పూర్తి చేయడం కోసం నాటి నెహ్రూ నుండి నేటి రాహుల్ గాంధీ వరకు గల్లీలు అదే విధంగా గ్రామాలు ఎప్పుడైతే అభివృద్ధి పదంలో ఉంటాయో ప్రజలందరూ కూడా అభివృద్ధిలో ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. వారికి వచ్చే నిధులు వారికి రావాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ పెట్టాలి. అది కాకుండా కేసీఆర్ గారు తన అనుకున్నటువంటి విధంగా ఇందాక మన వాళ్ళు కూడా చెప్పారు, ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము సోనియా గాంధీ గారు చట్టం తీసుకొచ్చి ఇవాళ కష్టకాలంలో కరోనా కష్టకాలంలో కూడా 100 రోజుల పని చేసుకొని బీటెక్ చదివినటువంటి స్టూడెంట్స్ కూడా అక్కడ అదే పనితోటి ఇవాళ ఉపాధిలో తీసుకుంటున్నటువంటి పరిస్థితి కష్టకాలంలో వచ్చిందంటే అంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మనం పెట్టేటువంటి చట్టాలు మనం తీసుకొచ్చేటువంటి పథకాలు ఎంత గొప్పయో ఈ రోజు కరోనా కాలంలో ఉపాధి హామీ మాత్రమే చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఈ రోజు అదే డబ్బులతోటి ఉపాధి హామీ వచ్చినటువంటి డబ్బులతోటే గ్రామాలలో వైకుంఠధామాలు లేదా మరి రైతు వేదికలు ఇతరత్ర తప్ప ఈ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం నుంచి వచ్చినాయి ఏ ఒక్క రూపాయి కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కూర్చోమంటే కూర్చోవాలని, నిలబడాలంటే నిలబడాలని సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీల యొక్క హక్కులను కూడా కాల రాస్తూ ఒక గడి రాజ్యాన్ని ఇక్కడ నిర్మించుకున్నారు తప్ప వాస్తవానికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారం స్థానిక సంస్థలకు ఉండేటువంటి మరి హక్కులను అధికారాలను విస్మరించి విధ్వంసం చేసే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం పరిపాలిస్తా ఉంది. ఈ రోజు మనం చూస్తే ప్రధానమంత్రి గల్లీకి వచ్చినా కూడా, ఢిల్లీకి పిలిచినా కూడా ఒకవేళ గ్రామ స్వరాజ్యం గురించి చర్చించాలంటే ఖచ్చితంగా ఆ సభలో ఆ గ్రామ సర్పంచ్కే మొదటి సీటు ఇవ్వాలనేటువంటిది కూడా మన పాలకులు ఇచ్చినటువంటి ఒక గౌరవం. కానీ ఈ రోజు అది లేదు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాలను నిజంగా స్థానిక సంస్థల నుంచే సర్పంచులు కావచ్చు, ప్రజా ఇతర ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఇతర కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో మరి వారందరూ కూడా తిరగబడాల్సిన అవసరం ఉంది. వారే కాదు, ఈ రోజు అసెంబ్లీ పరిస్థితి చూస్తే కూడా సమావేశాలు జరగాల్సినంత రోజులు కూడా జరగకుండా ఆరంభమేమో ఆర్భాటంగా ఉంటది, కానీ 4 రోజులు జరపగానే ఇది అది అని చెప్పుకొని వాయిదేస్తారు. జవాబు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, చర్చ సాగేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకు అనుకూలంగా వాయిస్ ఇస్తే తప్ప సభలో మాట్లాడే అవకాశమే రాదు. మనకు తెలుసు అంటే ఎప్పుడైతే సభ అది అసెంబ్లీ కావచ్చు, గ్రామ సభ కావచ్చు, మండల సభ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, ఎప్పుడైతే ప్రతిపక్షం నుంచి వచ్చేటువంటి వాయిస్ వినడానికి ఆ చైర్ మీద కూర్చున్న వాళ్ళు సిద్ధంగా ఉంటారో అప్పుడు ఆ గ్రామాలు కానీ ఆ ప్రాంతాలు కానీ ఆ రాష్ట్రాలు కానీ అభివృద్ధి పదంలోకి పోతాయి. కానీ వీళ్ళేమంటారంటే మేము తానా అంటే మీరు తందానా అనాలి తప్ప మీరు ఇంకో వాయిస్ ఇవ్వడానికి లేదు, ఇంకొకటి మాట్లాడడానికి లేదు, ప్రశ్నించడానికి లేదు. వాళ్ళ ఏ దృక్పథం ఉంటుంది అంటే బాగుంది బాగుంది అనేటువంటి భ్రమలు కల్పించే దృక్పథం వాళ్ళది.
అసలు బాధలు ఏమున్నాయో బయటకు తీసే దృక్పథం ప్రతిపక్షంలో ఉన్నటువంటి సీటుది. ఆ ఒక అవకాశాన్ని ఇవాళ ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉన్నటువంటి ఈ పాలకులు అటు కేంద్రం కావచ్చు ఇటు రాష్ట్రం కావచ్చు అవకాశం అనేది ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అవకాశం అనేది ఇవ్వడం లేదు. కాబట్టి ఈరోజు స్థానిక సంస్థల కాడి నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు పార్లమెంట్ వరకు కూడా అందరి హక్కుల యొక్క మరి కాలరాతనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో బీజేపీ వాళ్ళు స్వచ్ఛ భారత్ అని మరి కాంగ్రెస్ కు పునాది పోసినటువంటి పురుడు పోసినటువంటి గాంధీ గారిని వారు తీసుకున్నారు. తర్వాత మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ని తీసుకున్నారు. అంటే వాళ్ళకి చరిత్ర లేదు, మన చరిత్ర లాగేసుకొని ఆ ఫోటోలు ఆ యొక్క వాళ్ళ చరిత్రనే కాదు పాలకులను అంటే మన పార్టీలు ఎక్కడైతే అధికారంలో ఉన్నాయో అవి కూడా లాగేసుకోవడం. నిన్నటికి నిన్న మరి బెంగాల్ వెళ్ళి కూడా అక్కడ కూడా ఎమ్మెల్యేలు లాగేసుకోవడం, ఇది బీజేపీ నడిపిస్తున్న చరిత్ర. చరిత్ర లేనటువంటి చరిత్ర అంటే స్వతంత్ర ఉద్యమ కాలంలో వాళ్లకు చరిత్ర లేదు. ఆ కాలంలో ఉన్నటువంటి నాయకులను లాగేసుకొని ఇవి మా వాళ్ళని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ మిగతా మన నాయకత్వం మీద మరి నెహ్రూ మీద ఇతర నాయకుల మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఆ యొక్క ప్రాక్టీస్ ఎక్కడ దాకా వచ్చిందంటే ఈ రోజు ఉన్నటువంటి పాలకులను కూడా అంటే ప్రతిపక్ష ప్రభుత్వాలు ఎక్కడైతే ఉన్నాయో ఇతర రాష్ట్రాల్లో వాటిని కూడా గుంజుకొని ఇదే మా చరిత్ర, ఇదే ప్రజాస్వామ్యము, ఇదే రాజ్యాంగం వచ్చిన కల్పించినటువంటి హక్కు, ఇదే దైవ భక్తితో కూడినటువంటి పరిపాలన అని మరి ఈ రకంగా చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాడు నేడు ఎవరికి ఉండాల్సినటువంటి హక్కులను ఏ సంస్థలకు ఉండాల్సినటువంటి అధికారాలను వారికే కట్టబెట్టాలి, వారి ఆధ్వర్యంలోనే వాటికి మరి పునర్జీవింపజేసుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసే విధంగా ఈనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ట్రాక్టర్ల కాడి చూస్తే మన వాళ్ళకి అందరికి అర్థం కాని విషయం ఏంటంటే ట్రాక్టర్స్ కు గతంలో వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు, ఆ డ్యూస్ చాలా ఉన్నాయి ఆ కంపెనీలకు. మళ్ళీ మీకు మీ ట్రాక్టర్లు కొంటామని ఆయా కంపెనీలు వాళ్ళ కంపెనీలే కొనాలి అని కొని ఇప్పుడు వచ్చినటువంటి గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి నిధులు వెంటనే ఆ కంపెనీలకు ట్రాక్టర్లు మనకు కొనంగానే డబ్బులు డైవర్ట్ చేసేస్తా ఉన్నారు. అంతకుముందు కొన్న ఏవైతే గ్రామ అంటే కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్న ట్రాక్టర్లు సబ్సిడీ మీద ఇచ్చుకున్నాయి, వాటికి పూర్తి స్థాయిలో డబ్బులు ఈ ప్రభుత్వం చెల్లించలేదు. సో ఆ కంపెనీల వాళ్ళు వీళ్ళని ఇబ్బంది అడుగుతా ఉన్నారు కట్టండి అని. అరే మీకు ఇంకా గిరాకీ ఇస్తున్నామని మొత్తం గ్రామ పంచాయతీలన్నీ, అరే 4 గ్రామ పంచాయతీలు చిన్న చిన్న ఉంటాయి, రోజు ఒక ఊర్లో ఒక ట్రాక్టర్ పనిచేయవచ్చు, లేదా 4 రోజులు 4 ఊర్లు తిరగవచ్చు. 200-300 ఓట్లు ఉన్నాయి కూడా కొన్ని తండాల కాడ, కొన్ని గుడాల కాడ, కొన్ని ఊర్లలో గ్రామ పంచాయతీలని. అక్కడ కూడా ట్రాక్టర్ పెట్టుకోమని పెట్టుకుంటే వాళ్ళు దాని మెయింటెనెన్స్ ఎట్లా, దాని డ్రైవర్ ఎట్లా, దాని కథ ఎట్లా, దాని నెల నెల ఇన్స్టాల్మెంట్ కట్టడం ఎట్లా, ఇవన్నీ కూడా దీని వెనుక ఒక ఈ కుట్ర. అదేవిధంగా ఎల్ఈడి లైట్లు కూడా ఆ సర్పంచ్కి అధికారం లేదు, అది కూడా ఎవరో కాంట్రాక్ట్కి ఇస్తారంట. అది హైదరాబాద్ లెవెల్లో మాట్లాడుకుంటారో లేదా ఇంకో ఉమ్మడి జిల్లా లెవెల్లో మాట్లాడుకో, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఇచ్చిన లైట్లు తీసుకొచ్చి సర్పంచ్ అలా పెట్టాలి. ఇక ఏదైనా అంతే, ఆ లైట్ అయినంతే, చెత్త బుట్టలైనంతే, అవన్నీ వాళ్ళు మాట్లాడుకుంటారు. మనం తీసుకొచ్చి ఇక్కడ ఒక అటెండర్ పోస్టును ఈరోజు సర్పంచులు చేసే పరిస్థితి. ప్రజాసేవ అంటే ఖచ్చితంగా ఏ పైననే చేస్తారు, కానీ అటెండర్ పోస్ట్ అటెండర్కి ఉంది, ప్రజాప్రతినిధి పోస్ట్ ప్రజాప్రతినిధికి ఉంది. కానీ అన్నిటిని కలిపి ఈ స్థానిక సంస్థలకు హక్కులు లేవు, అధికారాలు లేవు, ఫండ్స్ లేవు, కేవలము మరి వాళ్ళు చెప్పేటువంటి చెప్రాసి పని చేయాలనేటువంటి పని ఈరోజు ఈ ప్రభుత్వం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి గడిని ఎట్లా గుప్పిట్లో పెట్టుకోవాలో ఈ యొక్క గల్లీని కూడా తన గుప్పిట్లో పెట్టుకోవాలి. సర్పంచులకు మాట్లాడే స్వేచ్ఛ ఉండొద్దు, జడ్పీటీసీలకు నిలదీసే స్వేచ్ఛ ఉండొద్దు, మన జిల్లాలలో ఎలాంటి స్వతంత్ర నిర్ణయాలు కానీ స్వతంత్ర తీర్మానాలు కానీ ఆ జిల్లా అభివృద్ధి కోసం చేసుకునేటువంటి హక్కు లేదు, అది ఈరోజు నడుస్తున్నటువంటి చరిత్ర. కాబట్టి ఈ చరిత్రలో టీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటే. ఈ రెండింటి యొక్క మోసాన్ని ఎండగడుతూ అందరు ప్రజాప్రతినిధులను పార్టీలకు అతీతంగా హక్కుల కోసం మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా మరి ఇలాంటి వేదికల ముందుకొచ్చి మాట్లాడాలని ఇతర ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా మరి కోరుతూ చాలా మంచి
ప్రోగ్రామ్ ను మరి హరీష్ గారు అదే విధంగా కిరణ్ గారి నాయకత్వంలో మన రాష్ట్ర అధ్యక్షుల వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆదేశాల అనుసారం చేయడం జరిగింది. గల్లీ గల్లీలో ప్రతి ప్రజాప్రతినిధి యొక్క ఇబ్బందులను ప్రజలకు అర్థం చేయిస్తూ ప్రజల మద్దతును కూడా కూడగట్టుకుని, ఎందుకంటే పల్లెలకు వచ్చేటువంటి నిధులు ఎటు డైవర్ట్ అవుతాయి, మరి ఏ రకంగా మనం ఇప్పుడు మేము రెండేళ్ళు అయింది ప్రజా ఎమ్మెల్యేలై మాకు కూడా ఒక్క రూపాయి కూడా సిడిఎఫ్ లేదు, అసలు ఏం చేయాలో అర్థమైతే లేదు పదవులను అడ్డం ఇంకా పెట్టుకోండి. కాబట్టి చాలా అంటే చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్. మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత నిధులు పెరుగుతాయి, అన్ని ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తాయి, నీళ్లు పెరుగుతాయి, అంత మౌలికంగా మన హక్కులను మనం కాపాడుకుంటాం, మన గ్రామాల గురించి మనం మాట్లాడుకుంటాం, మన నియోజకవర్గాల గురించి మనమే మాట్లాడుకుంటాం. ఆంధ్ర పాలకులు ఉండరు కాబట్టి మొత్తం కోట్ల కోట్ల నిధులు మనం తెచ్చుకొని డెవలప్ చేసుకుంటామని అనుకున్నాం. కానీ అప్పుడన్నా కోటి రూపాయలు రెండు కోట్లు ఎంతో కొంత ఎమ్మెల్యేలకు ఉండేది, ఈ రోజు అది కూడా తీసేసినటువంటి వైనం ఈ ప్రభుత్వము మన తెలంగాణలో ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అని భావించాల్సి వస్తా ఉంది. కాబట్టి ఈ రోజు ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరం పోరాడుతూ ప్రజల్ని కూడా దానికి సమాయత్తం చేస్తూ మనతో పాటు, ఇదేదో ప్రజాప్రతినిధుల సమస్య కాదు, స్థానిక సభ్యుల సమస్యనే కాదు. ఇందాక ఒక జడ్పీటీసీ గారు మాట్లాడారు, మన గ్రామాల్లో పోవాలంటే మీరు ఏం చేశారని మనల్ని అడుగుతా ఉన్నారు. కాబట్టి వచ్చినటువంటి నిధులు తనకు ఇష్టం వచ్చినటువంటి శాఖకు తరలించుకుంటా ఉన్నారు, తనకు నచ్చిన శాఖకు, తన కమిషన్లకు వచ్చే కాడికి, తనకు మెచ్చుకునే కాడికి, ఇంకో కాడికి తరలిస్తాం. కానీ గ్రామాలకు ఏం కావాలా అనేది మాత్రం గ్రామంలో ఉండేటువంటి లోకల్ స్థానిక ప్రజాప్రతినిధులకు తెలుసు. వాళ్ళ యొక్క అభిప్రాయాలకు విలువ లేదు, మనం చెప్పేది వారు వినే అవకాశం లేదు, ఆ బయటకు వచ్చే మాటే లేదు.